నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లో వాతావరణం చల్లబడుతుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన వేడి వల్ల పొలిటికల్ హీట్ పెరుగుతోంది. 6 నెలలు వేచి చూస్తాం, ఆ తర్వాత ఉపేక్షించాం అన్న మాటకు ఆచరణ రూపం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఉన్నవాటికి తోడు కొత్త అంశాలు రాజకీయ విమర్శలకు వేదికలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందా? నిన్న మొన్నటిదాకా పెద్దగా చడీ చప్పుడు లేని ఏపీ పాలిటిక్స్లో ఉన్నట్టుండి కాకరేగింది. రొటీన్గా ఉండే విమర్శలకు భిన్నంగా కనిపిస్తోంది ప్రస్తుత రాజకీయం. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు కామనే అయినా కాకతాళీయం అని తీసిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధ్యక్షుడు ఆలపిస్తున్న ట్యూన్ కొంతమంది చెవులకు హాయిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆలపిస్తున్న రాగంలో బీజేపీ తాళం వినిపిస్తోందన్న వైసీపీ విమర్శల్లో వాస్తవం ఉందా? రాజకీయాల్లో ఉంటే రాజకీయాలే చేయాలి, దానికి మినహాయింపు ప్రత్యామ్నాయం లేవు. అందులో ప్రతిసారి ప్రజా సంక్షేమం అనే దానికి కూడా తావులేదు. కొన్ని సందర్భాల్లో పైకి కనిపించే అంశాల వెనుక కనిపించని వ్యూహాలు చాలా ఉంటాయి. అది అవతలి వారికి అర్థమయ్యే లోపు జరగాల్సింది జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మత మార్పిడుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. విజయవాడలో కృష్ణానది ఒడ్డున మత మార్పిడులు జరిగాయని, వైసీపీ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తోందని జనసేన అధ్యక్షుడు బాంబ్ పేల్చారు. జగన్ రెడ్డి గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ పుష్కర్ ఘాట్లో దుర్గమ్మ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా, బెజవాడ కనకదుర్గాదేవి ఆలయం ఎదురుగా ఉండే పుష్కర్ ఘాట్లో సామూహిక మత మార్పులు 40 మంది జరుగుతుంటే అవి మీకు వైసీపీ ప్రభుత్వానికి కనిపించవు. నా మాటల్ని వక్రీకరించి మీరు సగం కట్ చేసి సగం తీసేసి ఇది మాట్లాడి చేస్తే మీకు 42 మంది పైగా ఒక మతానికి సంబంధించి మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? జనసేన అధ్యక్షుడి వ్యాఖ్యలపై ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందించింది. రాష్ట్రంలో ఎవరిని బలవంతంగా మతం మార్పిడి చేయడం లేదని, ఎవరికి నచ్చిన మతం వారు అనుసరించవచ్చనే రాజ్యాంగ లౌకిక సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టే పనిలో ఎక్కడా రాజీ పడట్లేదు. జనసేన అధ్యక్షుడి ప్రతి మాటకు వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తూనే ఉంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మత మార్పిడి, మతం అనేది ఎవరి యొక్క వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. అది బలవంతంగా ఎవరిని మత మార్పిడి చేయరు. ఏదో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొల్పాలి అని చెప్పేసి చేసేటువంటి వ్యాఖ్యలు తప్పితే బలవంతంగా మత మార్పిళ్ళు అనేది ఎక్కడ జరగనటువంటి విషయం. సాధారణంగా మత మార్పిడులు, అన్యమత ప్రచారం లాంటి అంశాల మీద బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. గతంలోనూ ఏపీలో మత మార్పిడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఇచ్చే సాయాన్ని పెంచడంపైన కూడా విమర్శలొచ్చాయి. రాష్ట్రంలో హిందూ ఆలయాల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా చర్యలు జరుగుతున్నాయని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తిన అనంతరం టీడీపీ నేతలు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత మరో అడుగు ముందుకేసి జగన్కు అసలు వెంకటేశ్వర స్వామి అంటే గౌరవమే లేదని, అందుకే తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి వెళ్లారని విమర్శలు గుప్పించారు. జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది టీడీపీ నాయకత్వం. నేనున్నప్పుడు మత సామరస్యాన్ని కాపాడాను. హిందువులు గాని, ముస్లింలు గాని, క్రిస్టియన్లు గాని వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించవచ్చు. ఎక్కడ కూడా ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ రాకూడదని నేను చాలా స్పష్టంగా చెప్పాను. చెప్పడమే కాదు, పాటించాం. ఈరోజు నిన్న ఆ టీటీడీ బోర్డు చైర్మన్ అంటాడు, టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పింది చూస్తే నేను రెస్పాన్సిబుల్ అంట. నేను అడుగుతున్నా ఆ చైర్మన్ గారిని, మీ చేతగానితనంతో ఆర్టీసీ బస్సు టికెట్లో, టీటీడీ బస్సుల్లో జెరూసలేం యాత్ర మీరేసుకున్నారు కానీ నాకు సంబంధం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న గూగుల్ మ్యాప్లో
వీళ్ళేసుకున్నారని వీళ్ళే పెట్టారు. కులం మతం విషయంలో ప్రత్యర్థులు తనపై చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరణిచ్చారు. తాను అన్ని మతాల్ని కులాల్ని సమానంగా చూస్తానని, తన మతం మానవత్వమని, కులం మాట తప్పకపోవడమని ప్రత్యర్థుల విమర్శల్ని ఘాటుగా తిప్పికొట్టారు. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. బీజేపీ సిద్ధాంతరీత్యా విమర్శలు చేస్తే టీడీపీ రాజకీయంగా దాడి చేసే కోణంలో జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించింది. బీజేపీ టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు ఈ అంశం గురించి పెద్దగా పట్టించుకోని జనసేన అధ్యక్షుడు ఇప్పుడు ఈ అంశాన్ని టేకప్ చేయడం, అది కూడా ఆ రెండు పార్టీలను మించి తీవ్రస్థాయిలో దాడి చేయడం రాజకీయ వర్గాలను అయోమయంలో పడేసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తరువాత మత మార్పిడుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఢిల్లీలో ఏదో జరిగింది అనే సందేహాలు బలపడుతున్నాయి. రకరకాల మాట్లాడతాడు. అమిత్ షా గారు చాలా కరెక్ట్ ఈ దేశానికి అంటాడు. అంటే ఏంటి, అమిత్ షా గారు పార్టీ కలిపేయమన్నాడు, జనసేన పార్టీని అమిత్ షా గారు బీజేపీలో కలపమన్నాడు. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి, జనసేన పార్టీని ఇప్పుడు కలిపేస్తున్నాడా, అంతే కదా. కాబట్టి అది ఏ రకంగా ఏంటనేది నోటుకు వచ్చింది మాట్లాడినట్టు, పూనకు వచ్చినట్టు మాట్లాడినట్టు, ఇవన్నీ గొప్ప అనుకున్నాడు. సినిమాల్లో బాగుంటాయి హావభావాలు, ఎమోషన్స్, ఎందుకంటే రివైండ్లో అయ్యి ఉండవు. సినిమా హీరో ఏది చెప్తే అదే క్లాపు కట్టు క్లాపు కట్టు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పలు ఊహాగానాలొచ్చాయి. బీజేపీ అగ్రనాయకత్వంతో రహస్యంగా మంతనాలు జరిపేందుకే పవన్ ఢిల్లీ వెళ్లారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు ఎవరిని కలిశారు అనే విషయం ఇంతవరకు బయటకు రాలేదు. ప్రైవేట్ పర్యటన కోసమే ఢిల్లీ వెళ్లారని జనసేన నాయకులు వివరణిచ్చారు. ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత పవన్ మాట తీరు మారిందని, బీజేపీకి దగ్గరయ్యేలా ఆయన మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతోంది. 6 నెలల్లోగా అందరితో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ప్రభుత్వానికి 6 నెలలు గడువిచ్చిన తరువాత పనితీరుపై విమర్శలు సంధిస్తామని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. 6 నెలలు పూర్తి కావడం కావచ్చు, లేదా నేతల విమర్శల తీరు కావచ్చు. ఏపీ రాజకీయంలో సడన్ గా హీట్ పెరిగింది. విశాఖలో లాంగ్ మార్చ్ తరువాత వైసీపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్పై విమర్శల జోరు పెంచారు జనసేన అధ్యక్షుడు. సీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ సమీకరణలకు సంకేతాలిస్తున్నాయి. నేను బీజేపీకి ఏ రోజు దూరం అయ్యాను చెప్పండి. నేను విభేదించాను. దేనికి విభేదించాను? నా కోసం విభేదించలేదు, ప్రజల కోసం. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను బయటికి రావాల్సి వచ్చింది, కానీ దూరం అవ్వాల్సి వచ్చింది, కానీ నేను బీజేపీకి ఎప్పుడు దూరం కలిగిన ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఇసుక సమస్య ఏర్పడిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఎదురుదాడి మొదలైంది. తమ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తే జగన్ గురించి ఢిల్లీలో తేల్చుకుంటానని లాంగ్ మార్చ్లో సంచలన ప్రకటన చేశారు జనసేన అధినేత. తనకు ఢిల్లీలో బలమైన వ్యక్తులు తెలుసని అప్పట్లో ప్రకటించిన పవన్ ఢిల్లీ పర్యటన తరువాత అమిత్ షా, మోడీ లాంటి నేతలు దేశానికి అవసరమని ప్రకటించారు. అమిత్ షా అంటే తనకు గౌరవమని, జగన్కు భయమని అనడంతో పవన్ వ్యాఖ్యల వెనుక ఏదైనా మర్మముందా అనే చర్చ జరుగుతోంది. తమతో కలవాలని పవన్ కళ్యాణ్ భావిస్తే స్వాగతిస్తామని అన్నారు బీజేపీ నేతలు. తమ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామంటున్నారు కమలనాథులు. జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన కనుక ఉంటే, ఈరోజు చేసిన వ్యాఖ్యలతో అలా అనిపిస్తోంది, విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా దాన్ని స్వాగతిస్తాం. మా నాయకత్వం తప్పనిసరిగా మరి అంత కొత్త వరవడిని తీసుకురావటానికి ఇష్టం చూపుతోంది. కానీ కేవలం రాజకీయ కారణాలతో
మరి మా భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్ని కనుక సంధించాలని వేరే వారు అనుకుంటే మరి అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగటానికి ఇంకా 4.5 సంవత్సరాల వ్యవధి ఉన్నది. సో కాబట్టి మాతో కలిసి పనిచేయదలుచుకున్న పార్టీలు ఏమైనా మరి మాతో విలీనం కాదలుచుకుంటే తప్పనిసరిగా స్వాగతిస్తాం. వారిని మాతో కలిసి అందరం పనిచేసేలా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అని పవన్ ప్రశ్నించడం చూస్తుంటే ఆయన మరోసారి పాత పొత్తులకు కొత్త రూపు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీకి సానుకూలంగా పవన్ వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ టీడీపీ గొంతు వినిపిస్తున్నారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత వ్యవహారమని, వాటితో తమకు సంబంధం లేదని టీడీపీ చెబుతుంది. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిందేం లేదని, ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు టీడీపీ నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీని జనసేనని కలిసి తీసుకెళ్తే అసలు వైఎస్ఆర్ పార్టీ ఉండేది కాదు, ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టేది కాదని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. కొంతమంది ఉంటున్నారు ట్యాంపరింగ్ జరిగింది, మేమందరం ఓట్లేసాం, ఓట్లేసిన తెలుగుదేశం ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటని ప్రజలు అంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఈ సందర్భం మాత్రం ఏదో పొత్తులో కలిసి పోటీ చేయడం ఒక జరిగిపోయింది. ఎన్నికల ముందే జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా కోరినట్లు పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. అయితే తాను ప్రత్యేకంగా కొన్ని ఆశయాల కోసం పార్టీని ఏర్పాటు చేశానని, ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పులు జనసేన విషయంలో జరగవని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన తరువాత కూడా ఒంటరి పోరాటమే చేస్తోంది. పవన్ తన విమర్శల్లో ఎక్కువగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నా టీడీపీ బీజేపీలను కూడా వదలడం లేదు. బీజేపీ నాయకుల మాదిరిగా మతంతో తాను రాజకీయాలు చెయ్యను అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉన్నా జనసేన త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఆయనే చెప్పాడు, అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు, నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. మరి అమిత్ షా లాంటి నాయకులు అవసరం అంటే ఈయన కూడా ఆయనకి ఏమన్నా మద్దతుగా దాన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసి నాయకత్వమే కరెక్ట్ కాబట్టి ఆ పార్టీలో ఏమన్నా కలిపేశానని చెప్పుకుంటాక ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. మనకు తెలుసు అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్ట్, ఈ దేశానికి కరెక్ట్, మోడీ గారు సూపర్ డోపర్ అని చెబుతాను. నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి? నువ్వు వెళ్ళవు కదా. అమిత్ షా గారిని మోడీ గారిని పొగుడుతా అంటే జైలుకి ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్ళడు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలుస్తారా అనే ప్రశ్నకు రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికాలో తానా సభలకు పవన్ కళ్యాణ్ హాజరైన సమయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ ఆయన్ను కలిశారు. ఈ ఇద్దరు నేతలు కొంతసేపు రాజకీయాలపై చర్చలు జరిపారు. రామ్ మాధవ్తో చర్చలు జరిగినప్పటి నుంచే పవన్ బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారనేది కొంతమంది నేతలు చెబుతున్న మాట. ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలో 2 బలమైన వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. రెడ్లంతా వైసీపీ వెంట ఉన్నారని, కమ్మ కాపు కులాల నేతల్ని కమలదళంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్ ఏర్పడుతుందని కాషాయ దళం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీమ జిల్లాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఉన్న పవన్ కళ్యాణ్ మదనపల్లి టమాటా మార్కెట్లో రైతుల్ని కలవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక అధికారుల్ని అనుమతి కూడా కోరారు. అయితే పవన్ పర్యటనకు అధికారుల నుంచి అనుమతి రాలేదు. తాజా పరిణామాలు చూస్తే జనసేన విషయంలో వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురైతే పవన్ ఎలా ఎదుర్కొంటారు, దానివల్ల ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికర అంశం. బీజేపీ, టీడీపీ, జనసేన విన్నింగ్ కాంబినేషన్ అని నిరూపించాయి 2014 ఎన్నికలు. 2019 ఎన్నికలకు ముందు పరిస్థితులు మారిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారు సొంతంగా పోటీ చేయడంతో పాటు ఈ 3 పార్టీలు బద్ద శత్రువుల్లా మారాయి. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి ఎన్డీఏలోకి శాశ్వతంగా తలుపులు మూసేస్తున్నామని పార్టీ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా ప్రకటించారు. అయితే ఎన్నికల తరువాత టీడీపీ అధినేత స్వరంలో మార్పు రావడం, తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలు చూస్తుంటే 3 పార్టీలు మళ్లీ కలుస్తాయా అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.
2019 ఎన్నికల్లో ఏపీలో అరడజన్ పార్టీలు పోటీ పడినా వైసీపీ ఘన విజయం సాధించింది. 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు వైసీపీకి ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51% మంది ఓటర్లు మద్దతు పలికారు. ఎమ్మెల్యే సీట్లకు అనుగుణంగానే ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. ఇదంతా ప్రజల్లో జగన్కున్న అభిమానానికి సూచిక. వైఎస్ఆర్ హయాంలో ఏర్పడిన ఓటు బ్యాంకుతో పాటు జగన్ మానియా, బలమైన సామాజిక వర్గం అండా వైసీపీకి పెట్టని కోట. కేంద్రంలో మోడీకి ఏ స్థాయి ఆదరణ ఉందో రాష్ట్రంలో జగన్ పట్ల అదే స్థాయి ఆదరణ ఉందని చెప్పాయి ఫలితాలు. ఇటీవలి ఎన్నికల ప్రకారం చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా వాటి ఓట్లు వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే తక్కువే. అయితే రాజకీయాల్లో సామాజిక సమీకరణలు, ఇతర అంశాలు కూడా కీలకం. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ అధికారంలోకొచ్చేదా అన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నలో వాస్తవం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. రాజకీయంలో ఇలాగైతే అలా జరిగేది, అలా అయితే ఇలా జరిగేది లాంటి హైపోథెటికల్ థియరీకి తావులేదు. మూడు పార్టీలు కలిస్తే అనే ప్రశ్నను సంధించడం ద్వారా దానికి జవాబు వెతుక్కునే అవకాశాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్. కలిసి పోటీ చెయ్యాలని టీడీపీ, జనసేన భావించినా బీజేపీ అందుకు అంగీకరిస్తుందా అనేది మరో కీలక ప్రశ్న. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి అత్యంత తక్కువ ఓట్లొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో బీజేపీ కంటే 100కు ఎక్కువ ఓట్లొచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. దక్షిణాదిలో బీజేపీకి ఏపీ, కేరళ, తమిళనాడులో ఎంపీలు లేరు. మూడు రాష్ట్రాల్లో 84 లోక్సభ స్థానాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇందులో సగమైనా గెలుచుకోవాలని కమలదళం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఏపీలో బలపడే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే టీడీపీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరారు. రాజ్యసభలో టీడీపీ, బీజేపీలో విలీనమైంది. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని, రాబోయే రోజులన్నీ జాతీయ పార్టీలవేనని కమలనాథులు పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కంటే ఆ పార్టీల్ని విలీనం చేసుకోవాలనేది కాషాయం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల తరువాత కూడా బీజేపీ నేతలు విలీనం ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేన విలీనమైతే స్వాగతిస్తామంటున్నారు. ఓ పార్టీ పుంజుకోవాలంటే వ్యూహాలతో పాటు పొలిటికల్ స్పేస్ కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వైపు మళ్లింది. స్థిరమైన ఓటు బ్యాంకుతో పాటు టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వైసీపీకే మళ్లడంతో ఎన్నికల్లో ఆ పార్టీకి ఘన విజయం దక్కింది. బీజేపీ రాష్ట్రంలో పుంజుకోవాలని భావించినా రాష్ట్రంలో పొలిటికల్గా అంత స్పేస్ ఉందా అనేది అసలు ప్రశ్న. టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. జనసేన అధిపతికి యువత, మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలో బలమైన నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్. బీజేపీ కోరుకుంటున్నట్లు టీడీపీ, జనసేన విలీనమైతే ఏపీలో రెండు బలమైన శక్తులు తయారైనట్లే. అలా కాకుండా పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లు పాత పొత్తులు కొత్తగా చిగురించినా అలాంటి పరిస్థితే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో సొంతంగా బలపడాలని చూస్తున్న బీజేపీ పొత్తులకు సిద్ధంగా ఉంటుందా అనేది సందేహం. పొత్తులకు సంబంధించి టీడీపీ, జనసేనది అవసరంలాంటి పరిస్థితి అయితే బీజేపీకి ఆప్షనల్. ఇప్పటికిప్పుడు ఎలాంటి అవసరం లేకున్నా అవసరం వచ్చినప్పుడు తమదే పైచేయి అని చెప్పడానికి, బీజేపీకి అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు వచ్చాయి అనడానికి ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.